हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु श्रावणी। ई रोजु मन टॉपिक ट्रेंडिंग मॉडर्न वर्ड्स इन इंग्लिश। अंटे ई रोजुल्लो एक्कुवगा उपयोगिंचे कोन्नी ट्रेंडिंग पदाल गुरिंचि तेलुसुकुंदाम। इवी एक्कुवगा इनफॉर्मल लैंग्वेज लो उपयोगिस्तुंटारु। इवी रासेटप्पुडु कन्ना मात्लाडेटप्पुडु तरचुगा उपयोगिस्तारु। इलांटि मॉडर्न पदालु उपयोगिंचि మీ ఇంగ్లీష్ వొకాబులరీని మరింత ఇంప్రూవ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ట్రెండింగ్ మోడర్న్ వర్డ్స్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి, ఎప్పుడు ఎలా ఉపయోగించాలో చూద్దామా. ఫస్ట్ వర్డ్ ఎడ్యుటైన్మెంట్, మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంటర్టైనింగ్ పీపుల్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ యు ఆర్ టీచింగ్ దెమ్ సంథింగ్. దాట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎడ్యుకేషన్. అంటే మీరు వారికి నేర్పిస్తున్న సమయంలోనే వినోదంతో అలరించే ప్రక్రియ. అంటే విద్యతో పాటు వినోదం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ఏదైనా నేర్చుకోవడం సరదాగా మారినప్పుడు ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తాము. దిస్ ఈజ్ ఫన్ విత్ లెర్నింగ్ న్యూ థింగ్స్. అంటే సరదాగా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎడ్యుటైన్మెంట్ ఛానల్స్ ఫర్ లెర్నింగ్ బెటర్ ఇంగ్లీష్. అంటే మెరుగైన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది విద్యతో పాటు వినోదం కూడా అందించే ఛానళ్లలో ఒకటి. నెక్స్ట్ వర్డ్ గెస్టిమేట్, మీన్స్ అన్ ఎస్టిమేట్ యూజువల్లీ మేడ్ వితౌట్ యాడిక్వేట్ ఇన్ఫర్మేషన్. దాట్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సంథింగ్ వెన్ యూ డు నాట్ నో ఆల్ ద ఫ్యాక్ట్స్. అంటే అన్ని విషయాలు లేదా వాస్తవాలు తెలియకపోయినా ఊహించడం లేదా అంచనా వేయడం. మన దగ్గర సాధారణంగా తగిన సమాచారం లేకుండా చేసిన అంచనా. సో ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ సంథింగ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గెస్ వర్క్ విత్ లిటిల్ ఎస్టిమేషన్ విల్ గివ్ యూ ఏ గుడ్ గెస్టిమేట్. ఫర్ ఎగ్జాంపుల్, మై గెస్టిమేట్ ఈజ్ దాట్ ద ప్రాఫిట్స్ విల్ ఇంక్రీజ్ బై 20% దిస్ ఇయర్. అంటే ఈ సంవత్సరం లాభాలు 20% పెరుగుతాయని నా అంచనా. నెక్స్ట్ నెటిజన్, మీన్స్ ఎ పర్సన్ హూ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆన్లైన్ కమ్యూనిటీస్ ఆర్ ఇంటర్నెట్. హీ లవ్స్ సిట్టింగ్ ఆన్ ద ఇంటర్నెట్ ఆల్ ద టైమ్. హీ స్పెండ్స్ మోర్ టైమ్ ఆన్ ఇంటర్నెట్. ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నెటిజన్స్ టుడే. అంటే ఇంటర్నెట్ లేదా ఆన్లైన్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి. ఇంటర్నెట్లో వీరు చాలా సమయం గడుపుతారు. వీళ్ళకి అలా గడపడం అంటే చాలా ఇష్టం. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎ నెటిజన్ హూ ఎంజాయ్స్ చెకింగ్ అప్ వెబ్సైట్స్ టు సీ ఇఫ్ దే ఆర్ అప్డేటెడ్. అంటే ఆమె ఆన్లైన్లో చురుగ్గా ఉంటూ వెబ్సైట్లు అప్డేట్ అవుతున్నాయో లేదో అని చెక్ చేస్తూ ఆనందిస్తుంది. నెక్స్ట్ స్టేకేషన్, మీన్స్ a period in which an individual or family stays home and participates in leisure activities within driving distance of their home. This is a combination of stay and vacation. That is staying in your home country. People who have taken off from work for few days without traveling, just sitting in the home and maybe visiting few places near to them. అంటే ఒక వ్యక్తి లేదా కుటుంబం ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటూ కాలక్షేపం చేయడం. వీరు ఇంట్లో లేదా సమీపంలోనే ఉంటూ సెలవులు గడుపుతుంటారు. అంటే దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పని నుండి కొంత సమయం విరామం తీసుకుని విశ్రాంతి పొందుతుంటారు. స్టేకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెకేషన్. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఆన్ ఎ స్టేకేషన్ ఫర్ 3 డేస్. అంటే నేను 3 రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వర్డ్ ఏస్, మీన్స్ గ్రేట్ ఆర్ స్కిల్ఫుల్ హూ ఈజ్ వెరీ గుడ్ అట్ సంథింగ్. దాట్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అన్యూజువల్లీ గుడ్ అట్ డూయింగ్ సంథింగ్ స్కిల్ఫుల్. అంటే ప్రసిద్ధుడు, నైపుణ్యం కలిగిన వ్యక్తి. వీరు నైపుణ్యంతో ఏదైనా అసాధారణంగా చేస్తారు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ అన్ ఏస్ ఫుట్బాల్ ప్లేయర్. అంటే అతను ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు. నెక్స్ట్ వర్డ్ చీజీ, మీన్స్ చీప్ అండ్ ఆఫ్ లో క్వాలిటీ ఆర్ అన్ప్లెజెంట్. అంటే చౌక మరియు తక్కువ నాణ్యత, అసహ్యకరమైన లేదా ఇష్టపడని.
ఎగ్జాంపుల్ ద మ్యూజిక్ ఎట్ ద హోటల్ ఈజ్ చీజీ టు లిజన్, అంటే హోటల్లోని సంగీతం వినసొంపుగా లేదు. నెక్స్ట్ వర్డ్ హ్యాంగ్ అవుట్ మీన్స్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ రెగ్యులర్లీ మీట్ టు స్పెండ్ టైమ్ టుగెదర్, దాట్ ఈజ్ స్పెండింగ్ టైమ్ ఎయిమ్లెస్లీ, అంటే కలిసి సమయం గడపడానికి క్రమం తప్పకుండా కలిసే ప్రదేశం, అంటే ఒక చోట వీరంతా సమయం గడుపుతారు. ఎగ్జాంపుల్ ఐఆమ్ హ్యాంగింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్, అంటే నేను నా స్నేహితులతో కలిసి సమయం గడుపుతున్నాను. నెక్స్ట్ వర్డ్ కిక్కాస్. దిస్ హ్యాస్ టూ మీనింగ్స్, మీన్స్ టు అటాక్ సంథింగ్ విత్ ఫుల్ ఫోర్స్ ఆర్ టు డిస్క్రైబ్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆర్ ఇంప్రెసివ్, అంటే ఏదైనా చాలా బాగుంది లేదా ఆకట్టుకునేలా ఉంది. ఎగ్జాంపుల్ దాట్ వాజ్ ఎ కిక్కాస్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ నైట్, అంటే నిన్న రాత్రి ఇది చాలా మంచి ఆకట్టుకున్న ప్రదర్శన. నెక్స్ట్ వర్డ్ ట్రాల్ మీన్స్ ఎ పర్సన్ హూ ఇన్సల్ట్స్ అదర్స్ ఆన్లైన్ ఫర్ ఫన్ ఆర్ ఇంటెన్షనల్లీ ఇన్ ఆర్డర్ టు అప్సెట్ దెమ్ ఆర్ టు కాజ్ ట్రబుల్. ఎ మెసేజ్ దట్ సమ్వన్ లీవ్స్ ఆన్ ద ఇంటర్నెట్ దాట్ ఈజ్ ఇంటెండెడ్ టు ఎన్నాయ్ పీపుల్, అంటే వినోదం కోసం లేదా ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో ఇతరులను కలవరపరిచేందుకు లేదా ఇబ్బంది కలిగించడానికి వారిని అవమానించే వ్యక్తి. వీరు ఎదుటివారిని బాధించే ఉద్దేశంతో ఇంటర్నెట్లో పెట్టే సందేశం. ఎగ్జాంపుల్ హీ ఈజ్ గెట్టింగ్ ట్రోల్డ్ ఫర్ హిస్ కామెంట్స్ ఆఫ్టర్ ద గేమ్, అంటే అతను ఆట మీద కామెంట్స్ చేయడం వల్ల ఇతరులచే బాధింపబడుతున్నాడు. నెక్స్ట్ వర్డ్ పీప్స్ పీపుల్ ఫ్రెండ్స్, అంటే ప్రజలు ఇతరులు స్నేహితులు. ఎగ్జాంపుల్ జాన్ లైక్ టు గో టు ద కేఫ్ అండ్ హ్యాంగ్ అవుట్ విత్ హిస్ పీప్స్, అంటే జాన్ కేఫ్కు వెళ్ళి తన స్నేహితులతో కలిసి గడపడం ఇష్టపడతాడు. రోడ్ రేజ్ మీన్స్ అగ్రెసివ్ ఆర్ యాంగ్రీ బిహేవియర్ ఎగ్జిబిటెడ్ బై మోటరిస్ట్ డ్యూ టు ట్రాఫిక్ ఆర్ సంబన్స్ బ్యాడ్ డ్రైవింగ్, అంటే వాహనదారులు ట్రాఫిక్ లేదా చెడు ప్రవర్తన కారణంగా ప్రదర్శించే కోపం. ఎగ్జాంపుల్ హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ఏ డ్రైవర్స్ జాబ్ ఫర్ రోడ్ రేజ్, అంటే రోడ్డు మీద అతని కోపం లేదా చెడు ప్రవర్తన కారణంగా అతన్ని డ్రైవర్ ఉద్యోగం నుండి తొలగించారు. నెక్స్ట్ వర్డ్ ఫ్లిక్స్ మీనింగ్ బిహేవ్ ప్రౌడ్లీ టు షో ఆఫ్, వెదర్ ఇట్ బీ యువర్ ఫిజిక్ యువర్ బిలాంగింగ్స్ ఆర్ సమ్ అదర్ థింగ్ యూ కన్సిడర్ సుపీరియర్ టు దోస్ ఆఫ్ అదర్స్. ఇది స్లాంగ్ టర్మ్ మీనింగ్, యాక్చువల్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే గర్వంగా ప్రవర్తించడం, గొప్పగా చూపించడం, అది మీ శరీరాకృతి, మీ వస్తువులు లేదా వేరే ఏదైనా ఇతరులకన్నా ఉత్తమమైనదిగా మీరు భావిస్తారు. ఎగ్జాంపుల్ నో నీడ్ టు ఫ్లెక్స్ అబౌట్ ఆల్ ద క్యాష్ యూ హ్యావ్ గాట్, అంటే మీకు లభించిన మొత్తం నగదు గురించి గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వర్డ్ స్లే మీన్స్ టు ఇంప్రెస్ సమ్వన్ వెరీ మచ్ ఆర్ ఓవర్వెల్మ్ సమ్వన్, అంటే ఒకరిని ఆకట్టుకోవడానికి. ఎగ్జాంపుల్ హిజ్ హోల్ ఆల్బమ్ స్లే మీ విత్ ద క్వాలిటీ, అంటే అతని ఆల్బమ్ మొత్తం నాణ్యతతో నన్ను ఆకట్టుకుంది. సాల్టీ మీన్స్ టు బీ ఎన్నాయిడ్ అప్సెట్ ఆర్ బిట్టర్ అబౌట్ సంథింగ్ దట్ ఈజ్ యాంగ్రీ అండ్ ఇల్ టెంపర్డ్ ఇండివిజువల్, అంటే ఏదో విషయమై కోపం లేదా కలత చెందడం. ఎగ్జాంపుల్ యూ లుక్ రియల్లీ సాల్టీ రైట్ నౌ, అంటే మీరు ఇప్పుడు నిజంగా కలత చెందినట్టు కనిపిస్తున్నారు. నెక్స్ట్ వర్డ్ థర్స్టీ మీన్స్ బీయింగ్ డెస్పరేట్ అబౌట్ సంథింగ్ దట్ ఈజ్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ సంథింగ్, అంటే దేని గురించైనా ఆశపడడం లేదా దేనికోసమైనా బలమైన కోరిక కలిగి ఉండడం. ఎగ్జాంపుల్ హీ ఈజ్ థర్స్టీ అబౌట్ హిస్ ప్రమోషన్, అంటే అతను తన ప్రమోషన్ గురించి చాలా ఆశపడుతున్నాడు. నెక్స్ట్ వర్డ్ ఎపిక్ ఫెయిల్ మీన్స్ కంప్లీట్ అండ్ టోటల్ ఫెయిల్యూర్ దట్ ఈజ్
spectacularly embarrassing or humorous mistake which has given a great importance means big or embarrassing blunder ante poorthiga vaifalyam avadam pedda leda ibbandikaramaina tappu. Example, the movie released yesterday was an epic fail ante ninna vidudalaina chitram poorthiga vifalamayindi. Next word, fortnight means 2 weeks, that is a period of 2 weeks 14 days ante rendu varalu pakshamu. Example, I am going away for a fortnight to Paris for my summer holidays ante naa vesava selavulaku nenu rendu varalu paatu Paris velthunnanu. Next word, homie means a good friend ante manchi snehitudu. Example, John is my homie, I have known him for over 10 years ante John naaku manchi snehitudu, naaku atanu 10 illuga telusu. Next word, luddite means a person who is not good with technology, that is a person opposite to new technology or ways of working ante sankethika parijnanam leni vyakti kotta sankethika parijnanam leda pani chese margalanu vyatirekistaru. Example, Tom don't use Facebook because he is a bit of luddite ante Tom Facebook upayoginchadu endukante ataniki anta parijnanam ledu. Next word, crabby means easily annoyed and complaining, that is ill-tempered ante twaraga kopam mariyu firyad chestuntaru visugu. Example, she is always so crabby on Monday mornings ante ame ellappudu somvaram udayam chala kopanga untundi. Next word, bummer means a disappointing or unpleasant situation or experience that is annoying or not convenient ante నిరాశపరిచే లేదా అనుకూలమైన పరిస్థితి లేకపోవడం కోపం తెప్పించే లేదా వీలుగా లేకపోవడం. ఎగ్జాంపుల్, ద పార్టీ వీ అటెండెడ్ ఎస్టర్డే వాస్ ఏ రియల్ బమ్మర్ అంటే మేము నిన్న వెళ్ళిన పార్టీ చాలా నిరాశగా ఉంది లేదా అనుకూలంగా లేదు. నెక్స్ట్ వర్డ్, బిజీ బాడీ మీన్స్ అ పర్సన్ హూ ఈస్ టూ ఇంట్రెస్టెడ్ ఇన్ థింగ్స్ that do not involve him, especially other people's private matters. They are interested in the lives of others ante itrula vishayallo ekkuva aasakti unna vyakti veeru edutivari jeevithala patla aasakti kaligi untaru. Example, Mary is a busy body who always look out her window to see what the neighbors are doing అంటే మేరీ ఇతరుల విషయాలలో ఆసక్తి ఉన్న వ్యక్తి, ఇరుగు పొరుగు వారు ఏం చేస్తున్నారో అని కిటికీ నుండి చూస్తుంటుంది. నెక్స్ట్ వర్డ్, రిప్ ఆఫ్ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ నాట్ వర్త్ వాట్ యు పే ఫర్ ఇట్ దట్ ఈస్ యాన్ యాక్ట్ ఆఫ్ చీటింగ్ సమ్వన్ బై ఛార్జింగ్ టూ మచ్ ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ స్పెంట్ అంటే మీరు చెల్లించేదానికి అంత విలువ లేదు అంటే ఎక్కువ వసూలు చేయడం ద్వారా ఒకరిని మోసం చేయడం లేదా ఖర్చు చేసిన డబ్బుకు విలువ ఇవ్వకపోవడం. ఎగ్జాంపుల్, డోంట్ బై ఇన్ దట్ షాప్ ఇట్స్ ఏ రిప్ ఆఫ్ అంటే ఆ దుకాణంలో కొనకండి అక్కడ ఎక్కువ వసూలు చేస్తారు. సో ఇవి కొన్ని మోడర్న్ స్లాంగ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇవి తరచూ మీ రోజువారీ సంభాషణలో ఉపయోగిస్తూ ఉండండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇదండి ఇవాల్టి టాపిక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.